विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तर्ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अरुणां गरुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्यबाणचापां हनुमानुदिरावृतामयूखैरहवित्येवै भावय भवानीं ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायिताक्षीं हेमावाम्बीतवस्त्राम करकललितलसद्यं पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिम् సకల సూరనుతాం సర్వ సంపత్దాత్రీమం ప్రేక్షక మహాషయులందరికీ మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుద్ధ విద్య రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకుండి తదుపరి రేవతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పది గంటల ఏడు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఐదు నిమిషములు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నము నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృచ్చిక రాశి మీనరాశి ధనస్సు రాశి ఈ మూడు రాసులు వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున నవగ్రహ దేవతలలో శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా తెలుపు రంగు వస్త్రంలో కానీ పశురంగు వాస్త్రంలో కానీ కిలోంబావ చొప్పున బొప్పర్లు లేక అలసందల్ని సద్్రాహ్ణునికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్రపీడోపశాంతయే యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శత్రులంతరం చేస్తారు గమనించగలరు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినీడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసులు వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన శుక్రగ్రహం యొక్క అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును తులారాశివారు పోగడ వృక్షాన్ని పూజించినట్లుగా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగ పోయడం వలన శుక్రగ్రహం యొక్క అనుగ్రహత మీరు పొందగలుగుతారు అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన శుక్రుని యొక్క అనుగ్రహత పొందగలుగుతారు అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాసర నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అన్నింటా మీకు జయం చేకూరుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృదా లాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క అనుకూల ఫలితం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా త్వరితగతులు వివాహం జరుగుతుంది సంతాన ఫలప్రాప్తి జరుగుతుంది గమనించగలరు అలాగే శుక్రవారం రోజున విశేషంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఎవరైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకునండి అన్నింటా మీకు జయం చేకూరుతుంది అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మనే నాణుడి నుండి అమ్మవారు మీకు సర్వదా రక్షింపగలుగుతారు మీరు గడ్డ సమ గడ్డు సమస్యలు ఉన్నవాళ్ళు చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోండి ఎలాంటి గడ్డు ఉన్నా కూడా మీకు తొలగిపోతాయి అలాగే దేవి పారా దేవి భాగవతము పారాయణ చేసుకోండి అన్నింటి మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సౌఖ్యంగా ఉండగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తు మీకు లభించగలుగుతుంది ఈ యొక్క దేవి భాగవతం చదువుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఇంటిలో లలితాశాసనం పారాయణ చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా తొలిగిపోతాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి రాశి వారికి ఈ మార్చి మాసండున ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము వృషభ రాశి వారికి ఈ మార్చి నందున రెండు నెలల నుండి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించగలుగుతుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు అలాగే తులారాశి వారికి మార్చి మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఇంటిలో శుభకార్యం చేకూర్చగలుగుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు జయశ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికొక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి